నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయు
పూలతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నాశతీరా ఆరాధన చేసి అదృష్టమి
Bye.
నీరు కలిగిన హృదయం పదిలం మెస్సయ్యా నా మదిలో నీ ఆనందమా నా భూహలో నీ ఆశ్చర్యమా నా ఏకాంతంలో ఓ స్నేహమా నా అనుభవాలలో అనురాగమా నా మదిలో నీ ఆనందమా నా భూహలో నీ ఆశ్చర్యమా నా ఏకాంతంలో స్నేహమా నా అనుభవాలలో అనురాగమా
తండ్రి నాయన మీ కను దృష్టిని ఉంచి నాయన ప్రత్యేకముగా నా ప్రభు నాయన మీ బిడ్డను అనేకమైన నా తండ్రి నాయన ఆశీర్వాదములతో మంచి జ్ఞానముతో మీ బిడ్డను నింపమని అడుగుచున్నాము తండ్రి. మంచి ఆరోగ్యమును దయచేయండి నా తండ్రి. అలాగే ఈ బిడ్డ ద్వారా నా తండ్రి నాయన ఈ వీధి సువార్తను నాయన ఏర్పాటు చేసి ఉండగా ఈ కూడికిన ప్రత్యేకముగా నా ప్రభు నాయన ఎవరిని ప్రేమించి నా తండ్రి నాయన ఈ కూడికిన ఏర్పాటు చేశారో నా ప్రభు నాయన ఈ కూడిక ద్వారా నాయన ఒక ఆత్మైన బలపరచబడటానికి ఉజ్జీవించబడటానికి నా ప్రభు ఒక ఆత్మైన రక్షించబడటానికి మీ సన్నిధిని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మీ దాసుల ప్రయాసం మీరు వ్యర్థపరిచే దేవుడు కాదు కనుక నా తండ్రి నాయన ముఖ్యముగా నా తండ్రి నాయన మీరు ఈ గ్రామాన్ని ఈ వాడకట్టిన నా తండ్రి కాలనీని ప్రేమించినందుకు వందనాలు నా తండ్రి. రాత్రి కాలం అందు ప్రత్యేకముగా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన. జరుగుచున్న నా తండ్రి ఈ ప్రార్థనలో నా తండ్రి నాయన ఇంకను మీ దాసులను ఆత్మపూర్ణులుగా చేసి నాతో మాతో మాట్లాడి నాయన చిన్న బిడ్డకు కావలసిన నా తండ్రి నాయన ప్రతి విధమును నా తండ్రి మీరు అనుగ్రహింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆయుష్మంతుడవు. చిన్న ప్రార్థన చేసు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, ప్రియపిల్లలను జ్ఞాపకం చేసుకొని రెండు విధములుగా, ఒకటి ప్రియబిడ్డ నాయన జ్ఞాపకం చేసుకొని 5 సంవత్సరాలు బెన్నీని ఆశీర్వదించి 6వ సంవత్సరం ఇచ్చినందుకు వందనాలు. నిదయాకృతి ఉంచినందుకు కృతజ్ఞతలు. పిల్లలు మీరు ఇచ్చేటువంటి భాగ్యం ఈ లోకంలో నాయన ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా ఇబ్బంది ఎవరు పెట్టరు. వేరే వాళ్ళు ఏమీ అరగరు. కానీ పిల్లలు లేకపోతే నాయన పిల్లల విషయం అడుగుతారు, నీకు ఎంతమంది పిల్లలు అని. అవును తండ్రి, అనగా వాగ్దానంతో కూడిన ఆశీర్వాదకరమైనటువంటి మేలుకరమైన
విషయము గర్భఫలమే, పిల్లలే నా తండ్రి. పిల్లలుంటే నాకు పాప, నాకు బాబు, నాకు ఆడపిల్లలు, నాకు మగపిల్లలు అని చెప్తాను. అదొక తృప్తికరమైన ఆశీర్వాదకరమైన మాట. అట్టి విషయంలో జ్ఞాపకం చేసుకొని ఈ ప్రియపిల్లకి ఇచ్చినటువంటి ఇద్దరు మగపిల్లలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా పాస్టర్ గారిని బట్టి, పాస్టర్మ గారిని బట్టి, అలాగే తండ్రి తనకిచ్చిన కుమారుని కోడలు పాపను బట్టి, అల్లుని కుమార్తెను ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు, తన పరిచర్యను బట్టి వందనాలు. ఈరోజు రెండవదిగా వీధి సువార్తను నైనా ఈ ప్రాంతమునకు మరొకసారి మిమ్మలను గురించి నైనా జ్ఞాపకం చేయుటకు ఈ కాల నివాసులకు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇందు విషయమై అందరూ సహకరించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో విలువైన మాటలను కొంచెం సమయం ధ్యానిస్తూ ఉండగా దాసునికి మా ప్రభువ ఇదిగో తండ్రి ఆశీర్వాదకరమును, నాయన ప్రియబిడ్డలకు దీవెనకర వినుచున్న వారికి మేలును కలుగునట్లుగా కృప చూపించి మహిం పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ శుభాలు. మీ అందరికీ శుభాలు. మరి అందరికీ కూడా ఇటువైపు అటువైపు ఉన్న వారందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుడు మీకు తోడైండునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇదంతా పొలంగా ఉండేది ఒకప్పుడు 1994 వరకు. 94 నుంచి 98 వరకు కూడా పొలంగానే ఉండేది. మేము 93లో ఈ స్థలం తీసుకోవడం, ఇక్కడ చర్చి స్థలం తీసుకుని, అంతకుముందు హై స్కూల్ మాత్రమే ఉండేది. అయితే ఏసన్న గారు ఈ మందిరాన్ని ఓపెన్ చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మేము 1000 మంది వస్తారేమోనని 1000 మందికి భోజనం చేసాం. చేస్తే అప్పుడు ఈ ప్రాంతమంతా వరి కోత కోయబడి ఉన్నది, ప్రశాంతంగా ఉందంతా కూడా ఓపెన్గా ఉంది. దరిదాపుగా 4 నుండి 5000 మంది జనం వచ్చారు. వండింది ఏమన్నా 1000 మందికి, 5000 మంది జనం వచ్చిన పరిస్థితి. ఈ ప్రాంతం అంతా అంటే ఈ 4 ఎకరాల పొలం అంతా ఒకటే జన సమూహం అన్నమాట. చూడండి, అప్పట్లో కార్లు బైకులు పెద్దగా లేవు, కానీ సైకిళ్ళు మాత్రం 1000 సైకిళ్ళు ఉండుంటాయి. అంత విస్తారంగా ప్రజలు రావడం జరిగింది. ఈ ప్రాంతమంతా దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక ఇది చూపించినాడు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంటే అది 1994 మందిరం ఓపెన్ చేయటం జరిగింది ఇక్కడ. అప్పుడు ఎవరు ఇల్లు ఏమీ లేవు, హై స్కూల్ ఒక్కటే ఉన్నదన్నమాట. నేను గ్రామాన్ని వదిలి ఈ ప్రశాంతంగా దేవుణ్ణి స్తుతించడానికి, మనుషులు ప్రశాంతంగా ఉండాలని, కొంచెం సమయం ధ్యానించిన దేవుని గురించి నేర్చుకోవాలని ఉద్దేశంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కని మందిరాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరుకు, తర్వాత వరి పైరు పండే ఈ పొలాన్ని దేవుడు ఏమనాటాడు, ఇక్కడ ఏమనాటాడు, మనుషులను నాటాడు అన్నమాట. మరి చక్కని కాలనీ ఇక్కడ ఏర్పాటు చేయబడటం, వారికి ఒక కులమస్తులు కాకుండా అన్ని రకాల కులస్తులు ఈ ప్రాంతానికి రావడం, అంటే అన్ని రకాల చేపలు అన్నమాట, అన్ని రకాల కులస్తులు రావడం చక్కగా. మరి మేము ఎప్పుడు కాలనీ ఇచ్చిన దగ్గర నుండి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ కాలనీ నివాసులను దీవించండి, ఇల్లు కట్టుకునే స్తోమతను దయచేయండి, అందరూ వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి అని. ఈ రీతిగా ఒక మంచి కాలనీ ఇక్కడ ఏర్పడటం. మేము చాలా కాలం చీకట్లో ఉన్నాం, అర్థమైందా? బయటికి రావాలంటే పొలము కీచురాయిల స్వరము వినపడతా ఉండేది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంను ఒక చీకటిగా ఉండేటువంటి ప్రాంతం ఇవాళ వెలుగుగా మరి నింపబడింది. దేవుని స్తోత్రం. అంతేకాదు ఈ ప్రాంతంలో మరి చక్కని సువార్త కూడా అందించబడుతూ ఉన్నది. ఇక్కడకు ఆయా చోట్ల ఉన్నటువంటి, ఆయా చోట్లకు ప్రార్థనకు వెళ్ళేవారు కూడా ఇక్కడ కాలనీ రావటం ద్వారా ఇందులోకి మరి నివాసం చేయటం జరుగుతుంది. దరిదాపుగా ఇక్కడ మరి అయ్యగారు దగ్గరికి, విజయ్ కుమార్ అయ్యగారి దగ్గరికి వెళ్ళేటువంటి బిడ్డలు ఇక్కడ ఉంటారు. అందులో మరి మేరీ చక్కగా మరి ఈ ప్రాంతంలో మరి వారికి స్థలం ఇవ్వటం, వారి ఇళ్ళు కోసం ప్రార్థన చేసి కనబడితే చాలు, మరి తనని తన భర్తని పిల్లల్ని కూడా అంటూ ఉంటాయి, మీరు కూడా ఇల్లు వేసుకోవాలి త్వరగానని. ఎందుకంటే మనకి మేలు కలుగునట్లు చేశాడు దేవుడన్నీ, మనకి కీడు కలగాలని ఏమీ
చేయలేదు. అలాగనే మరి అమ్మ మీరు సిఎస్ఐకి వెళ్తారమ్మా. సిఎస్ఐకి వెళ్ళేటువంటి వారు వచ్చే తర్వాత మన బాబు జార్జి బాబు దగ్గరికి వెళ్ళేటువంటి ప్రియ పిల్లలు ఉన్నారు. అలాగనే కొత్తూరు వెళ్ళేటువంటి రాధా వాళ్ళు, మరి ఇలాగా అంతేకాదు మరి యోహానయ్య గారు ఈ ప్రాంతానికి వస్తే చాలా మంచిగా వాక్యం చెప్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళే ప్రియ పిల్లలు మన కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా వారిని ఎంత మంచి వర్తమానం చెప్తారు. తర్వాత అంతేకాకుండా ఇలాగా రకరకాల డినామినేషన్కి చెందినటువంటి వారు మరి అక్కడ ఈ ప్రాంతంలోకి రావడం చాలా ఈ కాలనీకి ఒక కళ, ఈ కాలనీకి ఒక కళ. అయితే ప్రియమైన పిల్లలారా, సంపూర్ణమైనటువంటి దేవుని సన్నిధిని ఈ కాలనీకి పంచవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? మనం సిఎస్ఐ మందిరానికి వెళ్ళినా, షాక్ మినిస్ట్రీస్కి వెళ్ళినా, చెప్పండి మైలవరం యోహానయ్య గారి దగ్గరికి వెళ్ళినా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘమైన మరి సుందరపాలయ్య గారి మందిరానికి వెళ్ళినా, వెలగలేరులో ఉన్న మరి ఇప్పుడు చక్కని వీధి సువార్త జరిగిస్తున్నటువంటి విజయ్ కుమారయ్య గారి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనందరం కూడా ఎవరము? క్రీస్తు పిల్లలు. ఖచ్చితంగా మీరు మీ మీ ఆరాధనలకు మీ చెప్పండి దైవజనుల దగ్గరకు వెళ్ళండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోనండి, మనము క్రీస్తును ముందుగా ఎరిగినటువంటి పిల్లలు లోకానికి ఎవరు? వెలుగు. లోకానికి ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. చూడండి, ఇక్కడ మనం చదివబడినటువంటి వాక్య భాగంలో మీకు మేలు కలుగునట్లు ఏం చెప్పండి? ఈ కాలనీ వాసులందరికీ ఏం కలగాలి? మొట్టమొదటగా చెప్పండి, ఇల్లు లేని వారందరూ ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టి బాకీ అయిన వారందరూ బాకీలు త్వరగా తీర్చుకోవాలి. చూడండి, ఎవరైనా ఈ కాలనీ ఉన్నట్లు ఆరోగ్యం కలుగునట్లు, అనారోగ్యంగా ఉన్నవారు ఉంటే ఎవరైనా వారికి ఏం కలగాలి? ఆరోగ్యము కలిగినట్లు. ఎవరైనా చూడండి బలహీనులుగా ఉంటే బలపరచబడినట్లు. చూడండి, ఆయా పరిస్థితుల్లో కుటుంబ సంబంధమైనటువంటి అసమాధానంగా ఉన్నటువంటి వారందరికీ కుటుంబములు ఏం కలుగునట్లు? సమాధానం కలుగునట్లు. యేసు ప్రభు వారి భూలోకంలోనికి దేనికి వచ్చారంటే శాంతి కలుగునట్లుగా. లోకములకి ఏమి ఇవ్వడానికి వచ్చారు? శాంతిని ఇవ్వడానికి వచ్చాను, నా శాంతిని మీకు ఇవ్వడానికని వచ్చారు. క్రీస్తు పిల్లలు ఎక్కడున్నా ఎలాగ ఉండాలంటే, చాలామంది ఏమో నామకార్థంగా జీవిస్తున్నారు. నామకార్థ క్రైస్తవులుగా జీవించడం చాలా దుఃఖకరమైన విషయం. క్రీస్తు పిల్లలు లోకానికి వెలుగు, క్రీస్తు పిల్లలు లోకానికి రుచి, క్రీస్తు పిల్లలు లోకానికి మరి ఆశీర్వాదకరమైనటువంటి ఫలం, రుచిగా అలాగనే లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు. వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ ది వరల్డ్. మనం లోకానికి రాయబారులం. ఏమండి, ఎవరికెవరికి? లోకానికి, క్రీస్తు ప్రభువుకి మధ్య రాయబారులుగా ఉండాలి. మన నోటి మాట, మన జీవితం యొక్క పరిస్థితులు అన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటిగా ఉండాలి. అప్పుడే అనేక మంది ఈ మేలు కలిగేటువంటి మార్గంలోకి రాగలుగుతారు. చూడండి, యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములలో గూర్చి విచారణ చేయండి, మేలు కలుగ చేయు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. చూడండి, ఎప్పుడు నెమ్మది కలుగుతుంది? మేలు కలుగజేసేది ఏంటి? ఇప్పుడు మనం చదివినటువంటి మాటలో తల్లిదండ్రులను సన్మానించుము, తల్లిదండ్రులను గౌరవించుము, అప్పుడు నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఒకటి చెప్పండి, తల్లిదండ్రులను మంచిగా గౌరవంగా పిలవ. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులని తల్లిదండ్రులుగా పిలవరండి, పని మనుషుల కంటే అన్యాయంగా మాట్లాడతారు. చాలా దుఃఖకరమైన విషయం. ఇవాళ కుటుంబాల్లో అతి శోధనకరమైన విషయం ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులని తల్లిదండ్రులుగా చూడలేదు. వాళ్ళకి ఎలా కనిపెడుతున్నారంటే, ఇక వాళ్ళు దీవెన కలిగిన మార్గంలో ఉండటంలా శాపకరమైన మార్గంలో. ఎందుకంటే తల్లిని దూషించి, తండ్రిని అపహసించి తల్లిని దూషించే వారి కన్ను
లోయకాకులు పీగుతాయని వాక్యంలో రాయబడినది. చాలా జాగ్రత్త ప్రియమైన పిల్లలారా, కనబడనటువంటి మనం ఆరాధించేటువంటి వారు దేవుడైతే కనబడుతూ మనం గౌరవించ